हाय फ्रेंड्स ना पेर शिवा वेलकम टू अवर चैनल मेम चेसिन 3D डिजाइन्स लो नाकु पर्सनल गा नच्चिन डिजाइन मात्रमे कादु दीन प्लानिंग कूडा वास्तु प्रकारं मंचिगा उन्नदि अंदुके मीकु पनिकत्तदनि चेप्पेसि इवाल्टि वीडियोलो अयिते मीतोनि षेर चेसुकुंटाना इदि ओक डूप्लेक्स प्लान दींट्लो ग्राउंड फ्लोर लो मनकु ओक बेड्रूम उंटदि डैनिंग ओपन किचन पूजा यूटिलिटी हाल ड्राइंग रूम अन्नि रकालुगा उंटायि वीटि कोलतलु एट्ला उंटायि मरियु फस्ट फ्लोर लो एन्नि रूम्स उन्नायि वाटि कोलतलु एट्ला उंटायि दींट्लो फर्नीचर्लु एक्कडेक्कड पेट्टुकोवालि अवि पेट्टुकुन्न तर्वात पेंट वेसुकुन्न तर्वात एट्ला उंटदि ఇప్పుడు మీరు ఎట్లయితే చూస్తున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఇంటీరియర్ కూడా చూపెడతా కొద్దిసేపట్లా. దీనికి సంబంధించిన పొడవు వెడల్పు మరియు మిగిలిన కొలతలు అయితే అంతవరకు తెలుసుకుందాం. ఇది కంప్లీట్ గా మనకు 72 అడుగుల వెడల్పు 52 అడుగుల పొడవులో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్. కాకపోతే మీది కొంచెం చిన్నగా ఉన్నా అంటే ఒక 46x36 ఉన్నా కూడా మీరు ఈ ప్లాన్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం కొంచెం గార్డెన్ ఏరియా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఈ ప్లాన్ బిల్డప్ ఏరియా అనేది పెరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కంప్లీట్ గా ఫ్రంట్ వ్యూ. ఈ ప్లాన్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ అంటే తూర్పు ముఖం ఉంటది. దీంట్లో మనకు ఉత్తరం సైడ్ మేము కార్ పార్కింగ్ తీసుకున్నాం, అదే విధంగా చిన్న గార్డెన్ ఏరియా కూడా తీసుకున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ గార్డెన్ ఉన్న పొడవు వెడల్పు చూసుకుంటే మనకు 17 ఫీట్ల వెడల్పు ఉంటది. కంప్లీట్ గా మనకి ఇంటి పొడవు అంటే 52 ఫీట్ల పొడవుతోనైతే ఉంటది. ఇక్కడ నుంచి మీరు దీనికి సంబంధించిన నార్త్ సైడ్ ఎలివేషన్ వ్యూ అయితే చూడొచ్చు. ఈ ఎలివేషన్ అనేది ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా డిజైన్ చేసినామంటే మన క్లయింట్ వచ్చేసి ఈ ప్లాన్ గేమ్ అని చెప్పింది మన సబ్స్క్రైబర్. వాళ్ళకి రెండు సైడ్ల కూడా ఎలివేషన్ అనేది కొంచెం హైలైట్ గా కనబడుతుంది అని చెప్పేసి రెండు సైడ్ల కూడా డిజైన్ అయితే చేసినాం. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఒక 2 ఫీట్ హైట్ తీసుకొని ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ చేసినాం. ఆ 2 ఫీట్ హైట్ లోనే మనం కార్ పార్కింగ్ ఏరియా కూడా తీసుకున్నాం. కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసి 8 ఫీట్ల వెడల్పు ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి మనం ఒక ర్యాంప్ కూడా కన్స్ట్రక్ట్ అయితే చేసుకున్నాం. కంప్లీట్ గా ఇల్లు 2 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. దాని ముందు సైడ్ అంటే మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా మెయిన్ గేట్ కి ముందు ఒక 5 ఫీట్ల వెడల్పు ఉండే ఒక చిన్న బాల్కనీ ఏరియా గాని కారిడార్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ ఏరియా అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేస్ కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది. నార్త్ సైడ్ కూడా మనం ఇంకొక ఎంట్రన్స్ డోర్ అయితే తీసుకున్నాం. వాస్తు ప్రకారం మీరు రెండు సైడ్ల డోర్లు కూడా పెట్టుకోవచ్చు. దాని పక్కనే మనం ఒక విండో కూడా తీసుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ మీరు అవసరమైతే డోర్ కమ్ విండో అంటే ప్రజెంట్ కొంతమంది పెట్టుకుంటారు కదా డోర్లనే విండో వెంటిలేటర్ అన్ని వస్తాయి, అట్లాంటిది కూడా డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్ లోపలికి ఎంటర్ అయినాం. ఈ హాల్ ని పార్టేషన్ ద్వారా రెండు సెక్షన్స్ కింద డివైడ్ చేసినాం. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి 20 ఫీట్ల 10 ఇంచుల పొడవు 16 ఫీట్ల 4 ఇంచుల వెడల్పు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న సెక్షన్ అదే. దీంట్లో ఏంటంటే మనకు బయట సైడ్ నుంచి ఎవరైనా వచ్చినప్పుడు విజిటర్స్ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడడానికి పనికి వస్తుంది. ఇదే హాల్ ని పార్టేషన్ ద్వారా మనం ఇంకొక సెక్షన్ చేసినామన్న కదా దాని కొలతలు వేరే ఉంటాయి. ఆ కొలతలు ఎంత అని చెప్పేసి చూసుకుంటే మీరు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అది 14 ఫీట్ల పొడవు ఉంటుంది, 16 ఫీట్ల 4 ఇంచుల వెడల్పు ఉంటుంది. దీంట్లో మనం ఉత్తరం సైడ్ గోడకు టీవీ యూనిట్ తీసుకున్నాము, దక్షిణం సైడ్ గోడకు అదే విధంగా పడమర సైడ్ గోడకు వచ్చే విధంగా ఎల్ షేప్ సోఫా కానీ లేకపోతే ఇక్కడ మీరు చూస్తున్నట్టు సింగిల్ సీటర్ డబుల్ సీటర్ సోఫా కూడా ఏర్పాటు అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్ దీంట్లో పడమర సైడ్ గోడకు మనం ఒక విండో కూడా తీసుకున్నాం వెంటిలేషన్ కోసం అని. ఇక్కడ నేను బయట సైడ్ చెప్పేటప్పుడు కామన్ టాయిలెట్ గురించి చెప్పలేదు, ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడనే ఒకసారి వినండి. ఈ టీవీ యూనిట్ వెనకాల అంటే బయట సైడ్ గోడకు మనం ఒక కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా అదర్స్ వచ్చినప్పుడు అటాచ్డ్ గా ఉన్న యూజ్ చేసుకోలేరు కదా, కాబట్టి అక్కడ నుంచి అయితే బయటది బయటనే యూజ్ చేసుకోవచ్చు. ఈ హాల్ మధ్యలో నుంచి మనకు డైనింగ్ ఏరియాలకు కిచెన్లకు పోవడానికి ఎంట్రీ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనము ప్లైవుడ్ తోని ఒక పార్టేషన్ అయితే చేసినాం. మీరు ఇది వేరే మెటీరియల్స్ కానీ వుడ్ తో కూడా చేసుకోవచ్చు. అదే విధంగా ఇది డూప్లెక్స్ అని చెప్పిన కదా మీకు ఫస్ట్ ఫ్లోర్ కి పోవడానికి స్టేర్స్ కూడా ఇక్కడనే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది పూజా రూమ్. ఈ పూజా రూమ్ వచ్చేసి మనకు 5 ఫీట్ల వెడల్పు 8 ఫీట్ల 4 ఇంచుల పొడవు ఉంటుంది. సాధారణంగా చూసే పూజా రూమ్ల కంటే ఇది పెద్దగా ఉంటుంది, కన్వీనియంట్ గా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ డైనింగ్ ఏరియా వచ్చేసి మనకు 12 ఫీట్ల వెడల్పుతోనైతే రావడం జరుగుద్ది. ఇక్కడ సింపుల్ గా ఒక 8 మంది కూడా కూర్చునే అంత పెద్ద డైనింగ్ ఏరియా అయితే మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్ ఫ్రెండ్స్. ఇందులో కంప్లీట్ గా కబోర్డ్స్ అయితే చేసినాం మనం మీద కింద అంతా. ఇందులోనే మనకు యూటిలిటీ ఏరియా కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ యూటిలిటీ వచ్చేసి 8 ఫీట్ల 4 ఇంచుల పొడవు 5 ఫీట్ల వెడల్పు ఉంటుంది. కిచెన్ వచ్చేసి మనకు 12 ఫీట్ల వెడల్పు 8 ఫీట్ల 4 ఇంచుల పొడవు ఉంటుంది. ఇదైతే ఓపెన్ కిచెన్, మీకు చెప్పనవసరం లేదు, చూస్తే తెలిసిపోతుంది కావచ్చు. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక బెడ్రూమ్ లోపలికి పోదాం. ఈ బెడ్రూమ్ ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరికైనా కూడా ఖచ్చితంగా ఉండాలి. మన ఇంట్లో కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నా లేకపోతే మనకే మోకాళ్ళ నొప్పులు కానీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కింది బెడ్రూమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇదేం చిన్నగా లేదు, మస్తు పెద్దగా ఉన్నది. 16 ఫీట్ల 6 ఇంచుల వెడల్పు,
14 ఫీట్ల పొడవుతో ఉంటుంది. దీంట్లో దక్షిణం సైడ్ గోడకు కబోర్డ్స్ ఉంటాయి. అదేవిధంగా కబోర్డ్స్ పక్క నుంచి మనకు అటాచ్డ్ బాత్రూమ్, దాంట్లోనే ఒక డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా మీకు టాప్ వ్యూ చూపెట్టినప్పుడు ఇంకా క్లియర్గా మీకు ప్రతిదీ కూడా చూపెడతా, అక్కడ ఇంకా మీరు డీటెయిల్డ్గా చూడొచ్చు, అర్థం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది డ్రెస్సింగ్ రూమ్, దీని పక్క నుంచి మీరు టాయిలెట్ని కూడా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన అన్ని విషయాలు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి పోయి అక్కడ రూమ్స్ ఎట్లుంటాయని చెప్పేసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు ఇంకా ఎక్కడైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో దీని పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతి ఒక్క రూమ్ కొలత ఎంత, వీటి ప్లేస్మెంట్ ఎంత, ఫర్నిచర్ ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఇంకొకటి, మీరు కొత్తగా ఇల్లు కడుతున్నట్టయితే ఖచ్చితంగా మీరు హౌస్ ప్లాన్ లేకుండా అయితే కట్టద్దు. ఎందుకనంటే ప్లానింగ్ లేకుండా కట్టడం వల్ల మీరు కట్టే టైంలో ఒక చిన్న చేంజ్ చేసినా కూడా చాలా డబ్బు వృధా అయిపోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు కొత్త హౌస్ ప్లాన్ కావాలన్నా, 3D డిజైన్ కావాలన్నా, లేకపోతే మీరు సిటీ ఏరియాలో అంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి సిటీస్లో మీ ఇల్లు అమ్మాలనుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ అయితే ఇస్తాం, అక్కడ నుంచి మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. మీరు ఇల్లు కట్టుకునే కళని లేదా మీరు ఇల్లు అమ్ముకొని మీ అవసరాలను తీర్చుకునే అవసరాన్ని కూడా నెరవేర్చడానికి మన ఛానల్ తరఫున మేమైతే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందులో మీరు కూడా భాగమవుతారని, మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీరు కూడా బెనిఫిట్స్ పొందుతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన వ్యూ. ఇందులో మనకు 2 బెడ్రూమ్లు ఉంటాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్, ఒక కామన్ టాయిలెట్, ఫ్యామిలీ సీట్, ఇంకా హోమ్ థియేటర్ రూమ్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఎంటర్ అయింది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ లోపలికి. ఇది 16 ఫీట్ల 6 ఇంచుల వెడల్పు, 14 ఫీట్ల పొడవు అయితే ఉంటుంది. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టే దీంట్లో కూడా మనకు ఒక అటాచ్డ్ టాయిలెట్, దానికి ఒక డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది. ఈ మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైంది కాబట్టి మీకు ఇందులోనే ఒక కంప్యూటర్ టేబుల్ సెటప్ కూడా రావడం అయితే జరిగింది. దీంట్లో మనం పడమర సైడ్ గోడకు ఒక విండో తీసుకున్నాం. ఆ విండో పక్క నుంచి ఎల్ షేప్లో ఉండే కబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఎల్ షేప్ అవసరం లేదు అనుకుంటే మీరు నార్త్ సైడ్ కానీ, దక్షిణం సైడ్ కానీ, లేకపోతే తూర్పు సైడ్ కూడా కంప్యూటర్ టేబుల్ తీసేసినట్టయితే తూర్పు సైడ్ కూడా మీరు కబోర్డ్స్ అయితే ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళినట్టయితే దీంట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి పోతాం. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం డ్రెస్సింగ్ రూమ్ని కట్ చేసి ఆ డ్రెస్సింగ్ రూమ్ ఉండే ప్లేస్లో ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన కామన్ టాయిలెట్ అయితే ఇచ్చుకున్నాం. ఇంతకుముందు మాస్టర్ బెడ్రూమ్లోకి పోయినప్పుడు మీరు కామన్ టాయిలెట్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. ఇన్ కేస్ చేయకపోతే మనం టాప్ వ్యూ చూసినప్పుడు దాంట్లో మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మనం ఎంటర్ అయింది చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి. ఇది 10 ఫీట్ల 10 ఇంచుల వెడల్పు, 14 ఫీట్ల పొడవు అయితే ఉంటుంది. దీంట్లో మనం పడమర సైడ్ గోడకు ఒక విండో, ఉత్తరం సైడ్ గోడకు ఒక విండో అయితే తీసుకోవడం జరిగింది. పడమర సైడ్ విండోకి అటాచ్డ్గా మనం కబోర్డ్స్ కూడా కన్స్ట్రక్ట్ అయితే చేసినాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు 2 బెడ్రూమ్లకు సంబంధించిన 3D వ్యూ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో తలుపులు, కిటికీలు ఎన్ని అని చెప్పేసి చూసుకుంటే కంప్లీట్గా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 6, ఫస్ట్ ఫ్లోర్లో 6, మొత్తం 12 తలుపులు ఉంటాయి. కిటికీలు కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 8, ఫస్ట్ ఫ్లోర్లో 8, మొత్తం 16 కిటికీలు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది హోమ్ థియేటర్ రూమ్ ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా మనకు 23 ఫీట్ల పొడవు, 8 ఫీట్ల 4 ఇంచుల వెడల్పు ఉంటుంది. దీంట్లో స్క్రీన్ వచ్చేసి మనం దక్షిణం సైడ్ గోడకు తీసుకున్నాం, మిగిలిందంతా కూడా సిట్టింగ్ ఏరియా కింద కన్సిడర్ అయితే చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి సంబంధించిన టాప్ వ్యూ చూద్దాం. టాప్ వ్యూలో ఇంకా బడ్జెట్ గురించి చాలా విషయాలు అయితే మాట్లాడుతున్నది. ఈ టాప్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక 2D ప్లాన్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుందని చెప్పినా కదా, ఆ 2D ప్లాన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి ఈ వీడియో పెట్టుకొని చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఈ ప్లాన్ ఎగ్జాక్ట్గా మనం అనుకున్న విధంగా వచ్చిందా లేదా, అక్కడ మనకు ప్లేస్ సరిపోద్దా లేదా అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్యామిలీ సిట్ ఏరియా. ఇది 16 ఫీట్ల 4 ఇంచుల వెడల్పు, 19 ఫీట్ల 6 ఇంచుల పొడవు ఉంటుంది. ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంటుంది, మనం ఒక టీవీ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది హోమ్ థియేటర్ టాప్ వ్యూ. ఇవి వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోకి రావడానికి ఉన్న మెట్లు, అంటే తూర్పు సైడ్ హోమ్ థియేటర్ పక్కన మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి స్టెయిర్స్ అయితే తీసుకోవడం జరిగింది. అవి మాత్రం బయట సైడ్ ఉంటాయి.
ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించిన డ్రెస్సింగ్ రూమ్, అదే విధంగా వాష్రూమ్. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అబ్జర్వ్ చేయొచ్చు, మీకు చాలా స్పేషియస్ గా ఉంటుంది. 16 ఫీట్ల 6 ఇంచులు, 14 ఫీట్ల పొడవు వెడల్పు అంటే తక్కువ కాదు, మస్తు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ కి సంబంధించిన టాయిలెట్ చూస్తున్నారు. దాని ముందున్నది మనం కామన్ టాయిలెట్, అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి కామన్ టాయిలెట్ తీసుకున్నాం. ఇక్కడ మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి నార్త్ సైడ్, అదేవిధంగా వెస్ట్ సైడ్ కూడా విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లాన్ అంతా, మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటానా. ఇంకా ఎక్కడైనా మెజర్మెంట్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ఒక డూప్లెక్స్, మీరు ఇక్కడ చూస్తున్న అన్ని ఫెసిలిటీస్తో కట్టుకోవాలంటే మీకు చాలా ఖర్చు అయింది. నేను తక్కువలో తక్కువ ఎస్టిమేషన్ చెప్తా ఎప్పుడు కూడా, ఎందుకనంటే ఎక్కువ చెప్పి మీ ఆశల్ని నిరాశపరచడం నాకు ఇష్టం లేదు. ఈ ఇల్లు కట్టుకోవాలంటే మీరు మంచిగా జాగ్రత్తగా డబ్బును ఖర్చు పెట్టుకున్నట్టయితే, మీరు దగ్గరుండి మీ చేతుల మీద ప్రతి రూపాయిని ఖర్చు పెడుతూ కట్టుకుంటే ఒక 35 లక్షల లోపల దీన్ని కంప్లీట్ అయితే చేయొచ్చు. లేదు మాకు మంచి కనబడాలి, హైఫై ఉండాలనుకుంటే ఇంకా 35 లక్షల నుంచి పైకి ఎంత దూరం వెళ్తారు అనేది అది మీ చేతుల్లో, మీ ఆర్థిక స్తోమత బట్టి అయితే డిసైడ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చింది అనుకుంటానా. ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించిన హాల్. ఇక్కడ మీరు పార్టేషన్ ఏరియాని, టీవీ యూనిట్ని అన్నింటినీ అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చూసుకోండి, మీకు కూడా ఇట్లనే మీ ఇల్లు 3D లో చూసుకోవాలనుకున్నా, లేకపోతే మీరు కొత్త ఇల్లు కట్టుకున్నా కూడా ఖచ్చితంగా ప్లాన్ అనేది అవసరం. ఎందుకనంటే వితౌట్ ప్లానింగ్ మనం ఇల్లు కట్టుకోలేము, వితౌట్ టైం టేబుల్ మనం ఏ ఎగ్జామ్ పాస్ కూడా కాలేము. ఎందుకనంటే ముందస్తు ప్రణాళిక లేకుండా చేసే ఏ పని కూడా చాలా రకాల మాడిఫికేషన్స్కి గురైద్ది. ఆ మాడిఫికేషన్స్ అన్నీ చేసేటప్పుడు మనం లక్షలలో ఓడగొడతాం, వేలల్లో ఖర్చు పెడతాం, కానీ ప్లాన్ గీయడానికి కొద్దిపాటి డబ్బుల్ని ఖర్చు పెట్టడానికి అయితే వెనక ముందు అవుతాం. ఇది నా దగ్గరికి రండి, మా ప్లాన్ గీయించుకోండి అని చెప్పేసి చెప్పడానికి కాదు. మీరు ఏ ఇంజనీర్ దగ్గరికి పోయినా మంచిదే, కానీ వితౌట్ ప్లానింగ్ మీ ఇల్లు మాత్రం కన్స్ట్రక్షన్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అంతా, ఈ ప్లాన్ అంతా మీకు అర్థమైంది అనుకుంటానా. ఒకవేళ మీ ఇల్లు అమ్మేది ఉన్నా కూడా మీరు మాకు చెప్పచ్చు, మీ ఇల్లు మేము మన ఛానల్లో పబ్లిష్ చేసి త్వరగా అమ్ముడుపోవడానికి అయితే ట్రై చేస్తాం. మీకు ఈ బ్రోకర్లు ఇదంతా బాధ ఉండకుండా, కమిషన్ల బాధ లేకుండా మనం ఒక ఈజీ వేనైతే ఫైండ్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అది మీకు యూస్ఫుల్ అయిద్దని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు ఓపిక్గా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ. మన ఛానల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నా. ఇక ముందు మన ఛానల్లో రెగ్యులర్గా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.